హాయ్ ఫ్రెండ్స్, అందరం నమస్కారం. ఏపీలో జరగబోతున్న ఏపీ 10వ తరగతి మరియు ఇంటర్ పరీక్ష సంబంధించి అప్డేట్స్ అయితే ముందుగానే సీఎం జగన్ గారు అయితే పూర్తి క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఈ పరీక్షల పైన తీసుకున్నటువంటి ఈ తుది నిర్ణయాన్ని ఆఖరు చేస్తూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క నిర్ణయం తీసుకోమని వెల్లడించారు. అయితే ఆ నిర్ణయాలు ఏంటి, ఈ పరీక్షల పట్ల ఎటువంటి ఆంక్షలు పెడుతున్నారు అనేది అయితే ఇవి తెలియజేస్తాను. సో ఎవరు కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే వివరాలు అర్థమవుతాయి. తప్పకుండా మీరు మొదటిసారి మన ఛానల్ వచ్చినట్టయితే అప్డేట్స్ అని మీకు డైలీ పోస్ట్ చేసి ఉంటారు కాబట్టి మిత్రులంతా కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవుతున్న కోరుకున్నాను. ఇంకా ఏమాత్రం ఆలోచన చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. సీఎం జగన్ గారు అయితే ఈ రోజు ఉదయం 11 గంటలకే ఈ విధంగా మనకైతే ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. 10th మరియు ఇంటర్ పరీక్షల పైన సీఎం జగన్ గారు అయితే వాయిదా రద్దు వేయాలన్న డిమాండ్ పైన సీఎం జగన్ గారు స్పందించారు. పరీక్షల నిర్వహణ పైన నిర్ణయాన్ని కేంద్రం రాష్ట్రాలకే వదిలేసిందని, అలాగే విద్యార్థులు 50 ఏళ్ల భవిష్యత్తు సర్టిఫికెట్ పైన ఆధారపడి ఉందని, పరీక్షలు నిర్వహించకపోతే సర్టిఫికెట్లో పాస్ అనే ఉంటుందని, పాస్ సర్టిఫికెట్లతో మంచి కాలేజీలో సీట్లు వస్తాయా, విద్యార్థుల భవిష్యత్తు కోసమే పరీక్షలు విద్యార్థులకు నష్టం చేయం అని సీఎం జగన్ గారు అయితే మనకు స్పష్టం చేయడం జరిగింది. అంటే దీని అర్థం ఏంటంటే సీఎం జగన్ గారు ఒకటే ఒక మాట ఉన్నారు, కేంద్రం అనేది రాష్ట్రాలకే ఉగేసింది, అంటే పరీక్షలు నిర్వహించాలా లేదా అన్న నిర్ణయం అనేది అన్ని సీఎంలు కూడా నిర్ణయం వదిలేసింది కాబట్టి ఈ నిర్ణయం మేమే తీసుకుంటాం, కేంద్రానికి మాకు ఎటువంటి సంబంధం లేదు, ఈ పూర్తి అధికారం మాకే ఉంది అనేది అయితే ఇండైరెక్ట్ గా చెప్తూ ఉన్నారు. అయితే ఈ పరీక్షల పైన భవిష్యత్తులో మీ యొక్క దృష్టిలో పెట్టుకునే ఈ విధమైనటువంటి పరీక్షలు యథావిధిగా నిర్వహిస్తాము May 5 నుంచి అనేది అయితే మనకు క్లియర్ కట్ గా చెప్పేశారు. అంటే రేపటిదాకా కూడా మీరు వెయిట్ చేసిన అవసరం కూడా లేదు. సో రేపు అన్నాం కదా కేబినెట్ భేటీ ఉంటుంది కాబట్టి ఆ నిర్ణయం ఏదైనా వస్తుందనే వెయిట్ చేయకండి. సో ఈ రోజు వచ్చేసింది పూర్తి క్లారిటీ అయితే మాత్రం. సో ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నామనే ఒక విషయానికి వచ్చినట్లయితే, పాస్ సర్టిఫికెట్లతో మంచి కాలేజీలు మీకు సీట్లు రావు అని, అలాగే భవిష్యత్తు అనేది ఇంకా 50 ఏళ్ళు పైబడి ఉన్న విద్యార్థులకు మీ భవిష్యత్తు ఎక్కడితో ఆగిపోకుండా మీకు మంచి చేయాలని, అలాగే కేవలం మీ సర్టిఫికెట్లను పాస్ అని ఉంటే ఎటువంటి గుర్తింపు రాదని సీఎం జగన్ గారు అయితే క్లియర్ గా మీకు వివరించడం జరిగింది. అందుకని ఈ పరీక్షలు యథావిధిగా May 5 నుంచి 23 వరకు అయితే మీకు యథావిధిగా పెడుతున్నామని, ఎటువంటి లోపాలు రద్దు పరీక్షలు వాయిదా ఎటువంటి ఆలోచన లేవని సీఎం జగన్ గారు అయితే క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ చూసాం కదా, రేపు కూడా కేబినెట్ భేటీ ఉంటుందా అని చాలా మంది అయితే ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నారు. సో అంతవరకు అవసరం లేదు, ఈ రోజు బ్రేక్ పడింది, ఈ యొక్క విద్యార్థుల పరీక్షల పని పూర్తి క్లారిటీ అయితే వచ్చేసింది. సో ఇది ఫ్రెండ్స్ ఇంకా ప్రిపేర్ అయిపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విద్యార్థులందరూ కూడా మీ యొక్క ఎడ్యుకేషన్ అనేది ఐడెంట్ తోటకు మీరు ఫాలో అవుతూ ఉండండి. సో ఎగ్జామ్స్ రాయడానికి అందరూ రెడీగా ఉండండి. దాదాపుగా 10,60,000 మంది విద్యార్థులు అయితే ఈ ఎగ్జామ్స్ లో పాల్గొంటున్నారు కాబట్టి విద్యార్థులు ఎవరు కూడా మీ ఎగ్జామ్స్కి రారేమో అన్న అపోహలు మీరు పక్కన పెట్టేయండి. సో పరీక్షలు ప్రిపేర్ అవ్వండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో, తప్పని షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుస్తుంది కాబట్టి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అవ్వండి. ఎటువంటి అప్డేట్ వచ్చినా 10th ఇంటర్ సంబంధించి అప్డేట్స్ మనకు ఛానల్లో మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను, విద్యార్థులు గమనించాలి. ఇది ఫ్రెండ్స్ వీడియో, జై హింద్.